తమ్జీ ఐస్ క్రీమ్ చెప్పండి సార్. హవాక్కై నేను తీసేలా. ఓ మై గాడ్, బాగుందా లేదా? అందరు కొత్త కొత్తగా పెడుతున్నారు యూట్యూబ్ లా. మనం ఏదో ఏదో ఒకటి చేసాం కదా, చూడు చేస్తాం. చల్లటి కూల్ కూల్గా తిన్నావు, నీకోసం హాట్ హాట్గా ఏడి ఏడిగా తిని డార్లింగ్. ఏంటి కొరకలా పోతున్నా? బాగుందా? మనసులో నిజాలు చెప్పుకుందాం, అబద్ధాలు వద్దు నిజాలు. వారికి ఎవరు చెప్పారు అబద్ధం అండి? దానికి పెద్ద క్లాస్ నువ్వు, చిన్న క్లాస్ నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మేము బాగున్నాం. ఈరోజు వీడియోలో ప్రతిసారి నేనే మా ఆయనకి చిన్న చిన్న వంటలు చేసి పెడుతుంటా. అలాంటిది ఈరోజు మా ఆయన నుండి నేను నీకు కొత్త వెరైటీ వంటకం చేసి పెడతాను అన్నాడు. మరి అదేందో చూడాలి. ఒక లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదివరకే తెలిపోదా చూడండి. అడవిలో ఏరాల్సిన కట్లు మా ఆయన ఇంట్లో ఏరుతున్నారు. పోయి పట్టచ్చు దానికి. మన కోడి కూడా వెయిటింగ్ చేస్తుంది. ఏందేమో పెడుతుంటారు చూడు. బాగొచ్చులా? లాభాలు నల్లగానే ఉన్నాయి. వంట చేసేది ఇప్పుడు బాణలు నల్లగా ఉంటాయి, తినుకుంటుంటావు నువ్వు. బాగా కడిగైతే కడిగానే. ఇది నిన్న మేము చేసుకొని తిన్నాం, అందువల్ల అట్టయింది. ఇప్పుడు ఇది కూడా ఈరోజు ఇట్ట ఉంది, దీంట్లో చేయని ఎట్టవద్దు. అది ఏమంటాను కదా, గ్లాసులో నీకు వండి పెడుతున్నా. ఐస్ క్రీమ్ చేస్తున్నా, ఐస్ క్రీమ్. ముందుగా మా కిరగట్నైతే కట్ చేసుకున్నాం. ఆనియన్ ఓకే, కొంచెం సాల్ట్. కడిగొల్లా కడిగాక చేస్తున్నాం మనమా. దాంట్లో అంత ఎక్కువ లేదు. కారం కారం పసుపు ఏం చేద్దాం? ఆనియన్ దాంట్లో కొంచెం రెండుట్లల్లో అంటుయా. దాంట్లో కొంచెం దాంట్లో కొంచెం సాల్ట్ కారం పసుపు ఆనియన్ వేసిన తర్వాత ఇలాగా మిక్సింగ్. అప్పుడు ఒక ఎగ్గెడ్ తీసుకొని అమరమైన ఆ ఎగ్గుని ఇలా 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 తట్టి ఇలా వేసుకుంటే కృప ఆ ఎగ్ అంటుంది ఫస్ట్ నన్ను నువ్వే తినాలి అని. ఇలా 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 అయిపోయిన తర్వాత కొద్దిగా దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. చాలు నీసు కదా, ఎక్కువ ఉండాలి నూనె. ఆయిల్ ఎందుకు వేస్తున్నాం అన్న? ఉడికేదానికి కాదు, దీనికి అతుక్కోకుండా. ఆయిల్ గడిగట్టేసింది ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఇంతకు ముందే పెట్టినా, లేకపోతే ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. తీసుకుంటా
ఎందుకయ్యా కన్న వంట ఎందుక అంటే ఏం చెప్ప గ్లాసులు కూడా చూసినా ఒకటి నువ్వు ఒకటి నేను ఇలాంటి ఐడియాలు నీకే వస్తాయి అట్లే ఉంది చూ చూడడానికి పెద్ద గ్లాసు నువ్వు చిన్న గ్లాసు నేను అందుకే చిన్న గ్లాసు నీకే రాహుల్ అడిగి తీసుకోవాలా రాహుల్ దగ్గర అడిగి తీసుకున్నా ఓకే అది కానీ ఏదైనా మిస్ అయిందా నా ఐస్ క్రీమ్ ఉడికిపోతుంది ముందు లైట్గా ఎక్కువ మంట పెట్టకూడదు ఎక్కువ మంట పెట్టకూడదు లైట్ సెగయ్యాలి అంతే కానీ దానికి ఎక్కువ మంట తగులుతున్నాను అనుకుంటున్నాను నేను ఇంకో చూడు ఎట్ట మండుతున్నది పొంగింది ఇప్పుడు గట్టిపోయింది అన్నమాట అయిపోయినాటనా మేడం జీ ఐస్ క్రీమ్ ఇట్రండి సార్ హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఒక కొత్త వంటకం మేడం జీ ఐస్ క్రీమ్ చెప్పండి సార్ హవాక్ అయినా నేను తీసేలా కాలుతుంది ఇప్పుడు ఇంత ఆవిరి మీద అది నా చెప్పు ఒరే ముడ్డు మాడిపోయిందా లేదన్నా కడిదీలేదా ఉంది నోటితో సరే నీ నీది నీది కాలుతుంది వేడి మీద ఉంది బా బాగుందా పెట్టే నీది ఓ మై గాడ్ ఓ మై గాడ్ యో మై గాడ్ ఏంది అది మరే క్రీమ్ తక్కుంటుందేమో బాగానే ఉంది మళ్ళీకి కొంచెం లైట్గా మాడు అసలు భలే వంట అని చెప్పావయ్యా నాకు నువ్వు నేను ఇంకేదో స్పెషల్ అనుకున్నానా స్పెషలే ఆమ్లెట్ స్పెషల్ కదా నేను అనమాట బాగుంది కాలట్లేదే కాలుతుందే అయితే చల్లది తిను కావాలా తీయా పట్టుకా చూడు ఏం పనులు చేసి పెట్టాడు ఈయన పనులంతా ఇట్టే ఉంటాయి మరి ఒక కొంచెం తిన్నాడు అప్పుడే నీళ్ళు తగ్గదానికి వెళ్ళిపోయాడు ఇంట్లోకి ఏమయ్యా తిన్నంత తిన్నంత ఎలవైపోయింది పోయి నీళ్ళు తాగుతానువా ఏం తిన్నావు అసలు నువ్వా చూడా గ్లాసులు పనికి వస్తాయి అయ్యా చూడా ఐస్ క్రీమ్ అన్న వద్దాను వీటినే ఇలాంటి వీటికే వాడాలన్నమాట ఇక్కడి నుంచి మనం ఈ గ్లాసులనే గ్లాసులు అందుకే కదా ఉదయాన నేను దీన్ని చేస్తుంటే నువ్వు బాగా నల్లంగా ఉంది అంటుంటు నిన్న చేసుకుని తిన్నావు నేను పిల్లలు అందరమే బాగున్నాయి నువ్వు లేకపోతే చూడా ఇది మన వాళ్ళే పిల్లకాయలు కానీ అయితే అబ్బా లైలా లగీ లైలా బాగానే ఉంటుంది ఇది ఒకరంత పెట్ట
కాబట్టి ఈ మాడు ఒకరోజు అని తీసేసుకుంటే బాగుంటుంది. ఏమైనా ప్రయోగశాలలో ప్రయోగం చేసినట్టుంది కానీ. ఇలాగా మీరు ట్రై చేయమని నేను చెప్పను, ఇంట్రెస్ట్గా ఉంది కదా, కొత్తగా ఆలోచించాను కదా. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి కృప టేస్ట్ చేస్తుందంట చూద్దాం. మేడం చూడండి మేడం, ఇది అదిగా దీన్ని తీసుకో. ఏం కాదు కానీ ఇదే రావట్లేదు, నువ్వు పడేస్తావని భయం ఉంది. ఓ మై గాడ్, బాగుందా లేదా? అందరు కొత్త కొత్తగా పెడుతున్నారు యూట్యూబ్ లా, మనం ఏదో ఏదో ఒకటి చేసాం కదా. చూడు చేసేటప్పుడు చేయి చూడు అట్టగాలింది. బాగుంది, కాలుతున్నా తినడం పూలతో కొరక లేకుండా బాగుంది. ఆమ్లెట్ అంటే మరి అట్లా ఆమ్లెట్? అదే ఐస్ క్రీమ్, ఐస్క్రీమ్ ఆమ్లెట్. ఇంత ఇంతవరకు నువ్వు ఐస్ క్రీమ్ అంటే ఒక్కరు ఏమంటారు చల్లటి కూల్ కూల్గా తిన్నావు, నీకోసం హాట్ హాట్గా ఏడి ఏడిగా తిని డార్లింగ్. ఏంటి కొరకలేకపోతున్నా? బాగుంది మనసులో, నిజాలు చెప్పుకుందాం, అబద్ధాలు వద్దు నిజాలు. వారికి ఎవరు చెప్పారు అబద్ధం అండి? బాగుందా? బాగుందా? మన ఫ్రెండ్స్కి చెప్తావా? నా గురించి గొప్పగా గొప్పగా పొగడాలి మరి. మా ఏం చేస్తే ప్రయోగశాలలో చేసిన ఐస్ క్రీమ్ అయితే బాగా వచ్చింది, కొంచెం మాడింది అనమాట. మాడింది చెప్పి బాకో ఊరే పరువు పోతలా అన్నీ చెప్పుద్దా? బాగుంది కానీ డిఫరెంట్గా ఉందన్నమాట. తినడం అనేది అంటే బాగానే ఉంది. వీడియో నచ్చడానికి ఒక లైక్ చేయండి. మా ఇంత సూపర్గా చేస్తున్నాడు ఆమ్లెట్ అంటే నేను ఇంకా ఐస్ క్రీమ్ ఏదో అనుకున్నాను, కానీ ఇంత వింతగా చేసాడని అనుకోలేదు నిజంగా. వీడియో నచ్చడానికి ఒక లైక్ చేయండి, మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక విడత మళ్ళీ రేపు మీ ముందుకైతే వస్తాం. అంతవరకు సెలవు, బై బై.